వత్సలుడు అంటే శివయ్యనే చెప్పుకోవాలి. కాబట్టే రాక్షసులకు వరాలు ఇచ్చి ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. భక్తులను కాసేపు ఉడికించి ఊరడించిన కథలు చాలానే ఉన్నాయి. ఈసారి ఒక పరమ భక్తుడి చేతిలో ఒక దెబ్బ కూడా తిన్నాడు శివయ్య. చెరువుగట్టు సాంబయ్యకు జడల రామలింగేశ్వరుడు అన్న పేరు రావడానికి ఆ ప్రేమే కారణం. కామధేనువు విషయంలో తన తండ్రి జమదగ్నితో వైరం పెట్టుకోవడంతో పాటు చివరికి ఆయన చావుకు కారణమైన కార్య వీర్యార్జునుడినే కాక కనబడిన రాజులు అందరినీ హతమార్చాడు పరశురాముడు. ఆ పాప ప్రాయశ్చిత్తం కోసం దేశమంతా తిరుగుతూ తపస్సు చేస్తూ గడిపాడు. ఆ క్రమంలో 108 శివలింగాలను ప్రతిష్ట చేస్తాడు. అందులో చివరిదే నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెంలోని చెల్వుగట్ట రామలింగేశ్వర లింగంగా చెబుతారు. ఈ ప్రదేశంలో ఒక గుహలో పరశురాముడు ఘోర తపస్సు చేశారట. తాను ప్రతిష్ఠించిన దానికి అన్న శివలింగం రోజు రోజుకు పెద్దది కాసాగింది, కానీ శివుడు మాత్రం ప్రత్యక్షం కావడం లేదట. దీంతో కోపోద్రిక్తుడు అయిన పరశురాముడు తన గొడ్డలితో శివలింగం మీద ఒక దెబ్బ వేశారట. భక్తుడి కోపాన్ని గ్రహించిన పరమేశ్వరుడు వెను వెంటనే ప్రత్యక్షమయ్యారట. శాంతించమని చెబుతూ ఆయన కోరినట్లే కలియుగాంతం వరకు తాను అక్కడే ఉండి భక్తుల కోరికలు తీరుస్తాను అంటూ వరమిచ్చారట. తరువాత పరశురాముడు ఇక్కడే తపస్సు చేసుకుంటూ ఉండిపోయి చివరకు శివైక్యం అయ్యాడు అని పురాణ గాథ. ఇలా కొట్టడం వల్ల శివలింగం బీటలు వారి వెనుక వైపు జడలు జడలుగా జుట్టు ఉన్నట్లు కనిపిస్తుందట. అందుకే ఈయన్ను జడల రామలింగేశ్వరుడిగా పిలుస్తారు. ప్రస్తుతం కొండ మీద నిర్మించిన గుడిలో గుహ ఆలయంలో స్వామి దర్శనమిస్తాడు. పార్వతీదేవి ఆలయం విడిగా ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉండే శివాలయాల్లో చెరువుగట్టు ప్రత్యేకమైనదే. ఇక్కడ శివుడికి మొక్కితే భూత పిశాచాల బాధ వదులుతుంది అని కొందరు, ఆరోగ్యం ప్రాప్తిస్తుందని కొందరు నమ్ముతారు. అందుకే ఈ క్షేత్రాన్ని ఆరోగ్య క్షేత్రంగానూ పిలుస్తారు. 3, 5, 7, 9, 11 లేదా 21 అమావాస్యలు ఈ క్షేత్రంలో స్వామి సన్నిధిలో నిద్రిస్తే చీడపీడలు తొలగిపోతాయని భక్తుల అపారమైన విశ్వాసం. అందుకే ఇక్కడ అమావాస్యల సమయంలో రద్దీ ఎక్కువ. ఇక ఏటా మాఘశుద్ధ పంచమి నాటి నుంచి 5 రోజుల పాటు ఇక్కడ జాతర నిర్వహిస్తారు. ఆ సమయంలో పెద్ద సంఖ్యలో శివసత్తులు ఇక్కడకు చేరుకుంటారు. అగ్నిగుండాలు ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణ. రథసప్తమి నాటి అర్ధరాత్రి నిర్వహించే శివ కళ్యాణానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తుతారు. జాతర సమయంలో రైతులు తమ పొలంలో పండించిన కందులు, ఆముదాలు, పత్తి, వరి తదితరాలను దేవుడికి సమర్పిస్తారు. జాతరకు రైతులు అంతా ఎడ్ల బండ్లపైనే సందడిగా వస్తూ ఉంటారు. ఆలయానికి సమీపంలో ఉండే 3 గుండ్లు అనే ప్రాంతం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. గుడికి కాస్త ప్రక్కన ఒక చోట 3 పెద్ద బండరాళ్ళు కనిపిస్తాయి. వాటిల్లో మొదటి 2 ఎక్కి 3వ దాన్ని చేరితే అక్కడ ఒక శివలింగం దర్శనమిస్తుంది. అయితే ఈ రాళ్లను ఎక్కే దారి క్లిష్టంగా ఉంటుంది. రాయి నుంచి రాయిని చేరే మధ్యలో ఉండే సందు చాలా ఎరుకుగా ఒక బక్క పల్చటి మనిషి అతి కష్టం మీద దాటే దారిలా కనిపిస్తుంది. కానీ ఎంత శరీరం ఉన్న వాళ్ళు అయినా స్వామిని స్మరిస్తూ వెళితే ఇందులో నుంచి అవతలికి చేరుకోగలడం ఇక్కడ దేవుడి మహిమగా తార్కాణంగా చెబుతారు. దేవాలయంలోని కోనేరులో స్నానం చేసి భక్తులు ముడుపుల గుట్టను చేరుతారు. ఇక్కడ చెట్టు కింద చెక్కతో చేసిన స్వామి పాదుకల జతలు కూడా ఉంటాయి. వాటిని శరీరం మీద ఉంచుకుని స్వామికి మొక్కుతారు. కోనేరులోని జలం పొలాల మీద చల్లుకుంటే మంచిది అని నమ్ముతారు. ఇక్కడి హనుమ, వీరభద్ర, శివ, రేణుకా తల్లి దేవాలయాలకు మంచి ప్రాశస్త్యం ఉంది. చెరువుగట్టు హైదరాబాద్ నల్గొండ ప్రధాన రహదారిలో హైదరాబాద్ నుంచి సుమారు 90 కిలోమీటర్ల దూరంలో ఉంది. హైదరాబాద్ నుంచి నల్గొండ వెళ్లే ప్రతి బస్సు చెరువుగట్టు నుంచే వెళుతుంది. గట్టుపైకి వెళ్ళాలి అంటే నార్కెట్పల్లి అద్దంకి జాతీయ రహదారి పైన దిగి అక్కడ నుంచి 2 కిలోమీటర్లు ప్రయాణించాలి. క్షేత్రానికి రోడ్డు నుంచి ఆటోలు అందుబాటులో ఉంటాయి. విజయవాడ సూర్యాపేట నుంచి వచ్చేవారు నార్కెట్పల్లిలో దిగితే అక్కడి నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది.